వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలన, ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు. బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని, చర్యలు ఉంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా, డిసెంబర్ 7 నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతో రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి. నీ ప్రజారాజ్యం అంటే, నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపోయే హక్కు ఉండదా? ప్రజాపాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంట పడుతూనే ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా? ఏమైంది డిసెంబర్ 7 ఎందుకు చేయలేదు నువ్వు? డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, డిసెంబర్ 7 నాడే గద్దెకెక్కినావు, కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నీ 6 గ్యారంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి, దేవుడా నీ మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండు కదా. లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం, ఎంతో మహిమగల దేవుడు, ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరానటువంటి నేరం. అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినావు. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. ఈ పాపాత్ముణ్ణి, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని, ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది.